नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी बुलेटिन मुझे हेडलाइंस कडप जिले प्राइवेट पाठशाला शनिवार बंद फीजुल नियंत्रण जीवो 53 54లకు వ్యతిరేక బంద్ రావులపాలెం వ్యాపార మార్కెట్ కమిటీలో పర్యటించారు సిబిఐ మాజీ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నాగపాడు గ్రామంలో పూజశ్రీ శ్రీ హిమాలయ గురుదేవుల ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం హుకంపేట వైపు నుండి సంతారికి అతివేగంగా వచ్చిన సంతారిగొండపేటకు చెందిన పేట జగదీష్ బైక్ తో బలంగా అడ్డుకొడడంతో మల్లేష్ పడాల్ క్రింద పడిపోయాడు మల్లేష్ పడాల్ కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన స్పందించిన ప్రజలు పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు రాళ్ళగెడ్డ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నివారణ చర్యలు అధికారులు తీసుకోవడం లేదని గతంలో ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల నాయకులు తాపుల కృష్ణారావు సుడిపల్లి కొండలరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు पश्चिम गोदावरी जिला पेनुगोंडा व्यवसाय मार्केट यार्ड नंदु आंध्र प्रदेश व्यवसाय कमिटी आउटसोर्सिंग कॉर्पोरेशन उद्योग वेलफेयर असोसिएशन उभय गोदावरी जिले सदस्य निर्वहिंचारु ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షుడు నక వెంకటరత్న మాట్లాడుతూ 2016 లేని 814 జీవో ప్రకారం అన్యాయం జరిగిందని 60 సంవత్సరాలు దాటిన వారిని తీసేయడం అన్యాయమని వారి కుటుంబాలను 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు 2016 లో వచ్చిన జీవో 814 లో 13,000 చేయాల్సిన జీతాన్ని 12,000 చేసి 151 జీవోలో పెట్టారని కరోనాతో లేక ఇతర డిసీజ్లతో చనిపోయిన వారి కుటుంబాలకు 25,000 ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు నా పేరు నక్క వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ వ్యాపార మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల రెండు జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులోనే భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకొనుటకు భారతమాత అన్నదాన పథకంలో ఈ రోజు 60 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు మధ్యాహ్నం 12 గంటలకు సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి రాములు భవన్ వద్ద నిరుపేదలకు వృద్ధులకు మరియు యాచకులకు 60 మందికి దాతైన ఆరివయస సంఘ నాయకులు నకరికల్ సూర్యప్రకాశరావు జన్మదినం సందర్భంగా చందులు సూర్యప్రకాశరావు ధర్మపత్ని రమా సత్యవతి గారి ఆర్థిక సహాయంతో 60 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈనాటి కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందులు వెంకట మల్లికార్జునరావు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు వేపూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వాంకిడి మండలంలోని సవాతి గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో ఉన్న సవాతి బ్రిడ్జ్ ఇటీవలే కాలంలో భారీ వరదలకు వంతెన పక్కన ఉన్న భాగంలో మట్టి కొట్టుకుపోయింది మరో రెండు చోట్ల కలవర్టు పక్కన ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదంగా గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందు చూపుతో వాంకిడి ఎఫ్ఐడి కొండ రమేష్ మూడు చోట్ల కలవర్టు పక్కన ప్లాస్టిక్ పైప్ పై రేడియం స్టేకర్స్ అంటించి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేశారు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో కాండ్రేగుల గ్రామానికి చెందిన వరుపుల వెంకటరాజ్ రైస్ బ్యాగ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వరుపుల వెంకటరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా గ్రామం తరపున తరపున అందరి తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే నిరుపేదలకి కుటుంబానికి వచ్చి 25 కేజీల బియ్యం కిరాణా సామాను నెల సరిపాటుగా మేము అందరికీ అందజేస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఈ వేదల కష్టాలు తీరుతాయని ఆశిస్తూ అలాగే మా పవన్ గారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో పెద్దవాగు రోడ్డుపైకి నీళ్లు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి రాష్ట్రంలో అతి భారీ వర్షాలు విస్తీర్ణంగా కురవడంతో కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ భయభ్రాంతులకు గురిచేసే విధంగా తయారవుతున్నాయి గ్రామంలో ఉన్న ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు భయపడి
ప్రకృతి చూస్తానట. నాయనో ఇంత ఉంది కదా దేవుడు ఇది అని పెట్టను పడుతుంది. ఈరోజు గోలియాతాండాలో స్కూల్ గ్రౌండ్ను డోజర్ సహాయంతో సర్పంచ్ బోడ నిరోష మంగిలాల్ నాయక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో జడ్పీ చైర్మన్ కొరం కనకయ్య సందర్శించి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించడం జరిగింది. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామంలో కురుమ కులస్థలకు కులదైవమైనటువంటి శ్రీ అక్కమహంకాళి బీరప్ప బోనాల పండుగను పెద్ద కురుమ సేలువోచి ఆధ్వర్యంలో కురుమ కులస్థల ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. అక్కమహంకాళి బీరప్ప దేవుళ్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా తమ కులదైవమైనటువంటి బీరప్పకు మొక్కులు ముడుపులు చెల్లించారు. పాడి పంటలు వారు చేసినటువంటి కులవృత్తులకు అదేవిధంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని బీరప్ప కులదైవాన్ని మొక్కులు చెల్లించి మొక్కడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మహిళలు ఆడపడుచులు యువకులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియా ఈరోజు ఉదయం 8 గంటలకు ఆర్కేసీఓఏ క్లబ్ ఆర్కేపీలో 2వ డోస్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ సిఎండ్ఎండీ ఎన్ శ్రీధర్ కరోనా కోవిడ్-19 కారణంగా ఉద్యోగులు ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటూ ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యమని వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంలో మాట్లాడి సకాలంలో ఉద్యోగులకు మొదటి విడత టీకా వారి కృషితో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో SO2 జీఎం గోపాల్ సింగ్ టీబీ జీకేఎస్ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రమణ ఏఐటీయూసీ నాయకులు గాజుల సమయ పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ మరియు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేషనల్ లోకదాలను నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ పట్టణంలోనే కాకుండా మండలాల్లో మహబూబాబాద్, కొట్టూరు, జనగాం, నర్సంపేట్, తలకాల, ఉప్పలపల్లి ఈ మండలాల్లో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో నేషనల్ లోకాలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మేము న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ వారాంతం వివిధ శాఖల వారితో మీటింగ్ జరగడం జరిగింది. ఎక్సైజ్ వారు కానివ్వండి, న్యాయవాదులు వారి ద్వారా వారి వారితో బ్యాంకు చిట్ ఫండ్లు వారితో మరియు ఎంబీఓపీ కేసులు అంటే యాక్సిడెంట్ కేసులకు సంబంధించిన కాంపెన్సేషన్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కానివ్వండి, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు కూడా మీటింగ్ జరపడం జరిగింది. గుణావారుడు ఆఫీషియల్స్తో మున్సిపల్ అధికారులు రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పర్యటించారు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. అరటి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అబది ఐడి ఎవరు ఐడి ఎవరు ఏ దారి గరి
బావపూరి విద్యా సంస్థలు బాపట్ల నందు ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో తిమ్మరాజు సుబ్బారావు, తిరుమల కోటేశ్వరరావు, తిమ్మన శ్యామ్ సుందర్, రావినూతల రామకృష్ణ, నరహరిహరి, ఎడం రామకృష్ణ, మరకతనవల్లి, తేజ భారత్ రత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరం లేదు, తరం పోయిందంటే సర్వ రాధాకృష్ణ గారు అన్నట్టుగా ఒక తరం అనేది భారతదేశానికి ఒక ఆదర్శం. తరం అనేది చిరకాలం ఉంటుంది. చెప్పుకొచ్చే కొండల గారు మాట్లాడేసిన కాదు, రామ్గోపాల్ మాట్లాడేసిన వాళ్ళ వీళ్ళందరూ సార్ చెప్తే ఏంటంటే వీళ్ళ గొప్పతనం చెప్తున్నాం. చిన్నది సారి ఎలూరు కాలువలోకి స్నానానికి దిగిన కాకినాడ గోదావరిగుంట ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ప్రమాదశాత్తు మహేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వీరంతా మద్యం సేవించున్నారని చెబుతున్న స్థానికులు తరచూ ఇదే తరహాలో జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న యువత మాత్రం కాలువలోకి దిగడం మానడం లేదని తెలుస్తుంది. చెన్నూరు మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవాళికకు ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు దాటలేక నరకేతన అనుభవించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన సోదరుడు సహాయంతో వాగు దాటి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చెన్నూరు నియోజకవర్గం బాలకసమాన్ చేసిన అభివృద్ధి వలన ఇగో ఈ పరిస్థితి ఇట్లున్నా అండి. అంబులెన్స్ అక్కడికి వచ్చింది, అమ్మాయి పరిస్థితి ఇట్లా ఉంది. చెన్నూరు మండలం బాలకసమాన్ నియోజకవర్గం పేషెంట్ సీరియస్. కడప జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు శనివారం బంద్ పాటించాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ జీవోలు 53, 54లకు వ్యతిరేకంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. పాఠశాలల యాజమానులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ఫీజుతో పాఠశాలను నిర్వహించడం భారంగా మారుతుందన్నారు. కరోనా వల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో అతి కష్టం మీద ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తూ పాఠశాలలు నిర్వహిస్తూ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ఉద్యోగ సమస్యను పెంచేదానికి ఒక ప్రధాన కారకుడు మన జగనన్న అయ్యి నిలుస్తున్నాడు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 15,000 పాఠశాలలో ఈరోజు ఈయన తెచ్చే జీవోల వల్ల నష్టం వాటిల్లి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు బజార్లోకి వస్తారు. ఒక పక్క తన చెల్లెలు ఏమని చెప్తుంది, తెలంగాణలో నిరుద్యోగుల సమస్య ఉంది అని వినాయక చవితి బహిరంగ ఉత్సవాల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో వినాయకుడు ప్రతిమల తయారీదారులు ర్యాలీ నిర్వహించారు. భాజపా, తెలుగుదేశం, విశ్వ హిందూ పరిషత్ నేతల మద్దతు తెలిపారు. వైకాపా పార్టీ కార్యక్రమాలకు అడ్డురాని కరోనా నిబంధనలు వినాయక చవితి పండుగ నిర్వహణకు అడ్డు వస్తున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర మతాలకు లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకు అని నిలదీశారు. నెల రోజుల ముందుగానే అధికారులు అనుమతి తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేశామని ఇప్పుడు మా పొట్ట కొడుతున్నారని ప్రతిమల దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెట్టా నాగరాజు డిమాండ్ చేశారు. నగరంలో డే అండ్ నైట్ కూడల్లో సోమవారం నగర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఫకీ వేణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింధు శ్రీనివాస్, పిఆర్ఓ బాగాది శ్రీరామ్మూర్తి, ఫోటో ఎంపోరియం గజపతి, జూమ్ శంకర్, దారా ఉదయ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఈ బందే కాకుండా ప్రతి దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం ఒక గుర్తించి దీన్ని పట్టించుకొని ఆ యాజమాన్యానికి తగు శిక్ష విధించి భాష అనే వ్యక్తిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నార్నెపాడు గ్రామంలో పూజశ్రీ హిమాలయ గురుదేవుల ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమ కార్యక్రమం జరిగింది. ఘుమ 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 ఘుమ
రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పోలలోని పంట పొలాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరుగుతున్న కిసాన్ సంయుక్త మోర్చా నిర్వహిస్తున్న కిసాన్ మహాపంచాయత్ మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక విధానాలను నశించాలి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెండి శ్రీనివాసరావు, వెజ్జు రామచంద్రమూర్తి, పి సుబ్బారావు, పి వెంకటేశ్వరరావు, డి పెద్దిరాజు, జి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి రైతుల వ్యవసాయాన్ని, రైతుల వ్యవసాయాన్ని, రైతుల వ్యవసాయాన్ని మోడీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు వెంటనే వ్యవసాయ చట్టాలు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ కోర్టు కేసు నమోదు చేయాలని, దీనిపై మంత్రి సురేష్ పై వచ్చిన అభియోగాలు ఆరోపణలపై టీడీపీ నాయకులు మాట్లాడితే దానిపై వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండల టీడీపీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యులుగా గూడూరి ఎరిక్షన్ బాబు బాధ్యతలు స్వీకరించారని, ఇన్ఛార్జిగా నియమించబడ్డాక అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ టీడీపీకి అండగా ఉంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఓబులు, రామారావు, వీరయ్య, వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, కుమార్ దాసు, కొండలు, మేడికొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోటీ చేసి గెలవటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే టీడీపీ తరఫున మా ఇన్ఛార్జి గారు పోటీ చేసి గెలవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మీరు కోర్టు ఇచ్చిన దాన్ని శిరసావించాల్సిన అవసరం ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, నువ్వు సిబిఐకి సహకరించి నీకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవని నిరూపించుకో. ఎస్, మేము కూడా మా మంత్రి గారు నిజాయితీ పనులు శభాష్ అని అనుకుంటాం. ఇక్కడ నీకు జరుగుతున్న విషయాలు తెలియదా? నీ అంచర్లు అసైన్ ల్యాండ్లు కోటాను రూపాయలు వెంచర్లు వేసుకొని సంపాదించుకున్న విషయం మీకు తెలియదా? రేషన్ బియ్యము బస్తాలు బస్తాలు వేల బస్తాలు అమ్ము. టెక్మాల్ మండలంలోని 2 రోజులుగా అర్ధరాత్రి కురిసిన వర్షాలకు 3 ఊర్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నీరు కారడం రావడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్మాల్ మండలం నుండి పోలీస్ వారు కూడా రక్షణగా ఉన్నారు. పోలీస్ వారు ఉదయం 4 గంటలకు సమయం నుండి అక్కడే ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ అందు అప్పుడే పుట్టిన బేబీని బరువు తక్కువ ఉండడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దాంతో ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రాణవాయువు ఇచ్చి సురక్షితంగా ఒంగోలుని రిమ్స్ హాస్పిటల్ చేర్చారు. Thank you.
ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.